బుల్టన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో 10 పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వానికి లేఖ రాశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జూలై 10 నుంచి 10 పరీక్షలు నిర్వహిస్తూ ఉండడంపై విద్యార్థుల తల్లిదండ్రులను కలవరపాటుకు గురిచేస్తుందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యార్థుల ఆరోగ్యాన్ని ఆపదలోకి నెట్టి వారితో చెలగాటమాడడం ప్రభుత్వానికి ఏమాత్రం మంచిది కాదని హితవు పలికారు. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలు ఎక్కడా పరీక్షలు నిర్వహించినా దాఖలాలు లేవని పవన్ కళ్యాణ్ తెలిపారు. చివరకు ఉన్నత విద్యా పరీక్షలను రద్దు చేసిన విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో 10వ తరగతి పరీక్షలు రద్దు చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిన్నారుల ఆరోగ్యాన్ని ఆపదలోకి నెట్టి వారి ప్రాణాలతో చెలగాటడం ఆడడం ఎంత మాత్రం మంచిది కాదని హితవు పలికారు. పొరుగున ఉన్న తెలంగాణ, తమిళనాడు, ఒరిస్సా, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎక్కడా పరీక్షలు నిర్వహిస్తున్న దాఖలాలు లేవని తెలిపారు. డిగ్రీ, పీజీతో పాటు వృత్తి ప్రవేశ పరీక్షలు సైతం రద్దయిపోతున్నాయని గుర్తు చేశారు. ఈ క్రమంలో జూలై 10 నుంచి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడం విద్యార్థుల తల్లిదండ్రులతో ఆందోళన కలిగిస్తోందని పవన్ కళ్యాణ్ అన్నారు.